అన్న ప్లంబర్ పని నేర్చుకున్న గవర్నమెంట్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని ప్లంబర్ పని చేసి ఐరాళ్ళు ట్రైనింగ్ చేసి మైసూర్ పోయినా అక్కడ ఒక పాట రాసిన మైసూర్లో ఏం పాటనేది అచ్చం నల్లా శీరా దంచున మల్లె మొగ్గ ద నంచున మల్లె ముగ్గ కొనసెంగున కోడి పుంజు సింగున కోడి పుంజు మైసూరు రబ్బరు బొమ్మ అచ్చం నల్లా సీరా ఇంటి ముందు ముగ్గు నేనేసిన మామా నా తొక్కి రారా నాకు ముద్దులిచ్చి పోరా పూసింది ఫేర్ లవ్లీ దించింది లవ్లో నన్ను దించింది లవ్లో నన్ను మరి మద్లకు వస్తా నంది మరి మడ్లకు వస్తా నంది మైసూరు రబ్బరు బొమ్మ వచ్చి మైసూరు బొమ్మరే మరి మడ్ల అన్న తీసుకొద ఇంకో నాలుగు ఉంటాయి కదా నేను అనుకోకుంటాయి కదా ఆటోమేటికల్లీ ఆల్రెడీ దబ్బకేస్ అట్ అటెండ్ అవ్డే దబ్బకేస్ అనిపిస్తుంది నిజంగా కల్మషం లేకుండా మాట్లాడతావే నువ్వు హాయ్ అన్నలందరికీ నమస్తే నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ ఎట్లున్నారు అంత మంచిగా నేనైతే సూపర్ ఉన్నా ఇవాళ మీకు సూపర్ టాలెంట్ అన్ను పరిచయం చేద్దామని ఒక విలేజ్కి వచ్చిన ఆయన గురించి వాళ్ళు తెలుసుకుందాము ఆయన ఏమేం పాటలు పాడతాడు ఏం కథ అనేది కూడా మీరు వినాలి ముందుగా అందరూ తెలంగాణ టాలెంట్ను సబ్స్క్రైబ్ చేయరి అట్లనే లైక్ చేయరి అట్లనే మన అన్న ఎట్లా వాడిండు అనేది కింద కామెంట్ చేసి ఎంకరేజ్ చేయరి లేక్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం నమస్తే అన్న నమస్తే మొత్తం కామ్రేడ్ లెక్క ఉన్నవి అలా అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అన్న నన్ను నాకు తెలుసు మంచి మంచి పాటలు పాడుతూ నువ్వు అన్న మా తెలంగాణ టాలెంట్ దోస్తులకు నీ గురించి ఒకసారి చెప్పు అన్న మాది మరిమట్ల మడ్ల నా పేరు మాట్లా శ్రీనివాస్ కోండపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా మరి మడ్ల మరి మట్లన్న మాట్లా శ్రీను మాట్ల శ్రీను శ్రీనివాసా శ్రీనా మాట్లా శ్రీనివాస్ శ్రీనివాస్ సింగర్ అందరికీ సీనంటరి అంత విలేజ్ లో అంత సింగర్ సీన్ అంటారా నేను కూడా ఇప్పుడు ఏమన్నా సింగర్ సీన్ అంట అన్న అంటే మంచిదే కానీ మరి మాట్లా తిరుపతి కన్నా మంచిగా పాడతావని నిన్న నిజమేనా అన్న నిజమే అంటే అన్న కంటే ముందే నువ్వు పాటలు పాడతావట ముందే అన్న ముందే ఫస్ట్ స్టార్టింగ్ మరి ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న ఇగ ప్రెసెంట్లీ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా కష్టపడుకుంటా ఇప్పుడు ప్రోగ్రామ్స్ కు అట్లా ఇట్లా కంటాక్ట్ అవుతున్నాను అంతే పాడుతున్నావు పాట పాడుతున్నాను అదే లేట్ చేయకుండా పాటలు సురు చేయాల మరి అన్న ఓకే మన ఏరియా అంతనే ఆ మొత్తము విప్లవానికి సంబంధించిన ఏరియా మనది అన్న ఒకటి ఆ పాటతోనే స్టార్ట్ చేయి ఓకేనా పొట్టి గుట్ట మీద పొద్దు పొడిసింది గుట్టకి గట్లంట నడిసి వచ్చింది వాగుల్లో వాలి వరస కలిపింది అయ్యా అంటూ తలుపు తట్టింది పిలుపులిన్న గుండె జల్లు మన్నాదో మా రవి కుమారా నరలన్నీ పొంగి నాదాలైనాయో సూరపూర గండ్ల సోపత అయినావో భూమిలో నాగలైనావో ఆరితేరి నాదల మువైనావో ఆరితేరిన అప్పులమువైనావో కలిసి తిన్న సహ చెరుల మనసుల్లో మా రవి కుమార మా నారాలన్నీ పొంగి నాదాలైనాయో పోర పూరగన్ల సోపతయినావో పోరాట భూమిలో నాగలైనవో ఆరితేరి నాదళమువైనావు ఆరితేరి నా స్వైనావు నీ వీర గాథలన్నీ వింటూ ఉంటుంటే మా రవి కుమార మా నారాలన్నీ తెగినాదాలైనాయో మా నారాలన్నీ తెగినాదాలైనాయో సీన్ నిజంగా ఏమన్నా వాడినావా అన్న నిన్ను చూస్తే నువ్వు ఇట్లా అనుకోరు ఆ తమ్నాయి చూసినాక ఎవరైనా చూస్తారు కదా ఇప్పుడు తమ్నాయి పెడతా అనుకుంటారు కానీ నువ్వు వాడే విధానం ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఇంటర్నే తెలుస్తుంది అది ఎంత వారు చదువుకున్నది అన్న ఇంటర్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ దా కదా టెన్త్ పాసు కదా ఇంటర్ 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 సెకండ్ ఇయర్ కు ఆపినవా ఇంట్లో పరిస్థితి వ్యవసాయం చేస్తావా ఎన్ని ఎకరాలు చెప్తాను మన ముందు ఇప్పుడు మూడు ఎకరాలు మన కోసిన మన వరి కోసిన వరి కోసిన వరి కోసిన కానీ బాగా స్పీడ్ మాట్లాడతావాట నువ్వు అందుకని అది చిన్నప్పటికి చిన్నప్పటి సుందిగ ఎక్స్ప్రెస్ కానీ మంచిగా ఉంటే వేసిన గమ్మత్ అనిపితే నేను చూస్తే పాటలు కూడా అంత అద్భుతంగా వాడతావు మరి ఎందుకు నువ్వు మ్యూజిక్ అయినా పాటలు వాడలేదు అన్నవిగ మ్యూజిక్ అంటే నాకు ఇంట్లో పరిస్థితి లేక ముందటికి వెళ్ళలే కొంచెం డబ్బు స్తోమత కావాలి కన్నా ముంగటికి పోవాలంటే వెనకందలు అన్న పెట్టుబడి ఉంటేనే కొంచెం మనం శ్వాస ముంగడు కోతాం ఇంట్లో పెట్టుబడులేక కష్టపడుకుంటా కష్టపడుకుంటా అన్న ముందడుగులే ఆర్థిక పరిస్థితి బట్టి ముందడుగు వేయలేకపోయినా అన్న ఇప్పుడు నేను అన్న కదా ఎత్తిగా బలం దొరికింది బలం దొరికింది అన్న ఆగద్దు ఇడవద్దు అన్న మాట్లా అంటేనే పాట ఫస్ట్ అంతే అన్న మీ ఇంటి పేర్లనే పాట ఉంది మా నాయన కూడా వెనకట సీతం మేషం మేసిండట మా నాయన మా ఇంట్లో అందరం ఫ్యామిలీ వాడతాం మా అక్క అన్నదమ్ములు అందరం ఒకటి తిరుపతి అన్నది ఫేమస్ సాంగ్ ఏదన్నా ఫోక్ సాంగ్ వాడే ఫోక్ సాంగ్ అందాల అత్తకూతురా ముద్దుగుమ్మాన మరదాల మధుబాల నీ చెయ్యి బట్టి రావేలా ఎప్పుడమ్మ మాన పెళ్ళి సన్నాయి మేళ అదృష్టం కొద్ది నాకు అత్త కూతురు అయ్యావు మరదలను తోసుకుంటే నా మనసు రందిరే నిందల వంకవమ్మో జబ్బల జాగిటే జుబ్బురోలు లాగా ఉంటవమ్మో అందాల అత్త కూతురా ముద్దుగుమ్మాన మరదాల మధుబాల నీసెయ్య బట్టి రావేలా ఎప్పుడమ్మా మన పెళ్ళిసన్నా ఏమేలా మా ఫోక్ సాంగ్ కూడా దుమ్ములు చెప్తున్నావు సూపర్ సీన్ అన్న చాలా రోజులకు వచ్చిన నేను ఒక రోజు షూట్ జరుగుతున్నప్పుడు చిన్న వీడియో చేసుకున్నాము మధ్యలో నేను ఇల్లు కట్టుకున్న గ్యాప్ వచ్చింది అన్న అత్త అన్ని మాట ఇచ్చిన అని ఇచ్చే ఇవ్వాలొచ్చినా ఓకే అన్న సంతోషం ఇలా ఎట్లా ఫీల్ అవుతున్నవి సంతోష సంతోషంగా సంతోషం సంతోషంగా సంతోషం కానీ నువ్వు నిజంగా మంచి గొప్ప సింగర్ అసలు వీళ్ళందరూ చూస్తున్నారు నిన్ను అన్న పాటలు పాడాలని చాలా మంది ట్రై చేస్తారు ఇంత అద్భుతమైన గొంతు పెట్టుకొని నువ్వు బయట ప్రజలకు పరిచయం కాకపోవడం బాధాకరం ఇది అన్న విషయం ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎందరి పిల్లలే నీకు అన్న నాకు మొన్న పదమూడేళ్ళకు ఒక కొడుకుడు చనిపోయింది పెళ్లి రెండు వేల పది పెళ్ళి అయితే రెండు వేల ఇరవై మూడులో మొన్న కొడుకుడు నీలఫర్ హైదరాబాద్ గవర్నమెంట్ చాలా బాధపడ్డావు చాలా కాదు కాదు ఊరంతా బాపడారు నేనే కాదు ఊరంతా మరి సింగర్ సింగర్ కొడుకు పుట్టి చనిపోయినట్టు అంతా కాక కాక కాన్ పై దక్కలే నా నా ఆవేదన పోయినా సాంగ్స్ వాడ కొడుకు చనిపోయినాక పదినొలకే మునుగోడు పోయి సాంగ్స్ వాడే విమలక్క పాట నల్ల నల్ల రేగల పాట కూడా అన్న అద్భుతంగా వాడుతావు వినబుద్ధి అవుతుంది నువ్వు వాడితే అన్న ఇంత ముందు కూడా వాడినావు అన్న ఇలా తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ అందరు నువ్వు వాడితే అన్న ఓకే పాడే నల నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలవ పూలు పూసే మాయన్న ఎర్ర కలవ పూలు పూసే మాయన్న రంగు లేడు రంగుల సింగిడి నింగి నేల వరుసుకుందో మా యొక్క అనగనగ ఒక ఊరు నువ్వు కల కష్ట జీవుల పల్లెనో మాయన్న మాదిగా వాడాల త్యాగాల ఆ పల్లె మోతూకు పువ్వులెరుకో మా యొక్క జబ్బంటే కులమునకు ఆ పల్లె యుద్ధమే రంగము దేవన్న యాదన్నలా ఆ పల్లె కడుపు గన్నదో ధర్మన్న దేవన్న పల్లె దాసుకుంది ఒడిలో ఆశకు సావాల గర్జించి ఆ పల్లె రంగమయ్యేడో రంగమై మ్రోగేను మంచి అనిపిస్తుంది పాటలు పాడితే బాగా ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది నీకు అన్న బాగా గ్యాప్ వచ్చింది బాగా గ్యాప్ వచ్చింది ఏంలా గ్యాప్ ఏంలే స్టేజ్ ప్రోగ్రామ్స్ వేయద్దు అన్న అప్పుడు పోయద్దు ఇప్పుడు పోతున్నావు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ లో ఇప్పుడు ఎలక్షన్ పో అబ్బా ప్లీజ్ పాటలు వాడు సీన్ అన్న మంచిగా వాడుతావు నువ్వు పాడతా ఎందుకంటే బట్లాడి పిచ్చుకోకు నాతో ఎందుకంటే నువ్వు మంచి టాలెంటర్ నువ్వు మంచిగా వాడాలి జనాలకు పరిచయం కావాలి పలానా సీన్ అన్నా మాటల సీన్ అన్న అనాలి అంతే అని పిచ్చుకోవాలి నువ్వు ఓకే అన్న అమ్మ నాన్న పేరు ఏం పేరు మాటల సాయిలు మాటల పోషావ్ నాన్న పేరు సాయిలు పోషావ అమ్మ నాన్న ఉన్నారా లేడీ చనిపిండి నాన్న చనిపిండి అమ్మ ఉందా అమ్మ కూడా వాడతాది పాటలు అందరు ఫ్యామిలీ మొత్తం అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారా లేకపోతే చిన్నప్పటి ఉంది అది మేము మాకు ఇట్లా బుద్ధిందో అట్లా అట్లా అమ్మ ఆడుతుంది నాన్న కూడా ఇట్లా నేను వేషం వేసిన రా ఇప్పటికితలు ఉన్నాయి మా నాన్న ఇప్పటికి చిరితలు నూనె తన సిరితలు ఇట్లా కట్టెతో గజ్జలు ఉన్నాయి అవసరం ఆ నూనెసి ఇట్లా ఆడుతున్నా ఇప్పుడు నానయ్య కట్టెకు గజ్జలు ఉన్నాయి పాదార్ గజ్జలు ఇటు పాదర్ ఆట ముప్పై రెండు గజ్జలు ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి ఉన్నాయి వెరీ గుడ్ సుబిత థ్యాంక్స్ అన్న నాకు మంచి అనుభూతి ఇప్పుడు తోటి నేను ఇట్లా కూర్చుని ముచ్చట పెడుతున్నా అంటే తిరుపతి అన్న నీ గురించి చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తుండే నాకు మేము కలిసినప్పుడు అలా మా అన్న సూపర్ వాడతాడు దినేష్ భాయ్ ఒక్కసారి మావన్నీ నువ్వు చూపియాలి అని అంటుండే చాలా సార్లు నీ కోసం ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్తుండే తిరుపతి అన్నకు నువ్వు తెలంగాణ టాలెంట్ తరపున నీ తరపున థ్యాంక్స్ చెప్పాలి నువ్వు అసలు తమ్ముడు నీకు చాలా చాలా కృతజ్ఞతలు నా కొరకు మీరు అక్కడక్కడ కలుసుకున్న అనుకున్న అనుసరించిన సంతోషం అందరికి కళాభివందనాలు తమ్ముడికి పదే పదే కళాభివందనాలు ఆయన పాటలు మొత్తం పాడతావు ఆయన ట్రై చేస్తా పాటానికి ట్రై చేస్తా సరే మరి ఇంట్లో పరిస్థితి మంచిగా లేదన్నావు కదా చదువు ఇంటర్కి ఆపినవు కదా ఇంటర్కి అంటే ఎంతో వేదన ఉంటది చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు ఇంటర్ దాకా పోయినావు చదువు ఆగిపోయింది చదువు మీద ఒక పాట వాడే చదవాలి ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకే పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆలోచన కలిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందము చదువురా అనుభవించు సౌ చదువు చేతి భిక్ష చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా సాగర గర్భాలలో తు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చదువు మానవ విజ్ఞానానికి ఆలోచన చదువు మానవ వికాసానికి దర్పణమే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన చదువు లేకపోతే మన బ్రతుకే పెద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చినా నీ బాధను పాటలు చూపిస్తున్నాను అన్న కానీ చదివితే జాబ్ కుడదు పోవచ్చే ఎందుకంటే మీ ఊర్లో ఏ అవసరంలో మా అన్న క్లాస్ మేట్ నరుచుకుంటే అన్న అంటుండే అనటే మంచి మంచి చదువుకుంటుండే కానీ ఏంటంటే ఇంట్లో పరిస్థితులు అందరికీ ఉంటాయి ఇంటింటికి సమస్యలు లేని ఇల్లు ఉండదు ఆ మన మధ్యతరగతి ఇంకెక్కువ ఇంకెక్కువీ ఎందుకంటే మనం చదువుకోకపోతే మన ఇల్లు పరిస్థితి మంచిగా ఉండదు అన్న ప్లంబర్ పని నేర్చుకున్నా గవర్నమెంట్ అకాడమీ ప్లంబర్ పని చేసి ఐరాల్ ట్రైనింగ్ మైసూరు పోయిన అక్కడ ఒక పాట రాసిన మైసూర్లో ఏం పాటి అచ్చం నల్లా శీరా దానంచున మల్లె ముగ్గ దానంచున మల్లె ముగ్గ కొనసెంగున కోడి పుంజు కొనసెంగున కోడి పుంజు మైసూరు రబ్బరు బొమ్మ అచ్చం నల్ల సీరా ఇంటి ముందు ముగ్గు నేనేసిన మామా నా ముగ్గు తొక్కి రారా నాకు ముద్దులిచ్చి పోరా పూసింది ఫేర్ ఎల్ లవ్లీ దించింది లవ్లో నన్ను దించింది లవ్లో నన్ను మరి మడ్లకు వస్తానంది మరి మడ్లకు వస్తానంది మైసూరు రబ్బరు బొమ్మ నచ్చిన్నా మైసూరు బొమ్మ మరి మరి అన్న తీసుకొద ఇంకో ఉంటాయి కదా నేను అనుకోకుంటాయి కదా నా నేను పోతే ఆటోమేటిక్ ఆల్రెడీ దబ్బకే నాటే దామిడి దబ్బకేసుకుని మాట్లాడు అని సిరాలో గమ్మతనిపిస్తుంది నిజంగా కల్మషం లేకుండా మాట్లాడుతావు నువ్వు లైఫ్ లా నీకు డ్రీమ్ అనేది ఒకటి ఉంటది కదా అన్న అది ఏం డ్రీమే అది నేనైతే ఇప్పటికైతే పాటలు పాడాలే రాయాలని అనుకుంటున్నా పాటలు రాతవు పాడుతూ నువ్వు ఆల్రెడీ నాకు తెలుసు అనుకోకు నువ్వు ఆల్రెడీ మైసూర్లోనే లబ్బర్ బొమ్మ పాట రాసి నువ్వు ఇప్పుడు పాటలు పాడతావు ఆల్రెడీ అన్న సీను సింగరే మాట్లా సీను సింగర్ అని పేరు అన్న ఊళ్ళ గ్రామ పంచాయతీ కాడ అడిగినా చెప్తారు అన్న వట్టిగా ఉండవు మళ్ళా ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఏమన్నా పాటలు పాడతావా నాకు వెళ్తున్నప్పుడు అన్న పాడతాం ఏం పాట ఇటుగా పల్లెల్లోప్పుడు పాటవాడు పడదండి పల్లె పల్లెల్లో అక్షర దీపాలు అందరి బ్రతుకుల్లో చక్కని వెలుగులు పల్లె పల్లెల్లో అక్షర దీపాలు అందరి బ్రతుకుల్లో చక్కని వెలుగులు చదువులేని మా అక్కల్లార పలకా బలపం పట్టండో చదువులేని మా అక్కల్లార పలకా బలపం పట్టండు చదువుకున్న మా అక్షరాలు అక్ష దిద్దుకోరండు పల్లె పల్లెల్లో అక్షర దీపాలు అందరి బ్రతుకుల్లో చక్కని వెలుగులు పారా పలుగు పట్టే చేత పలకా బలపం పట్టాలంటే పారా పలుగు పట్టే చేత పలకా బలపం పట్టాలంటే వద్దు బాబు మాకు చదువు అబ్బదు ఇప్పుడేమి చదువు అంటారు వద్దు బాబు మాకు చదువు అబ్బదు ఇప్పుడేమి చదువు అంటారు రెక్కలు మొక్కలు చేసుకు వచ్చి అలసిపోయి ఉన్నమంటారు పోయి పోయి మేము ఇంటికి వస్తే చదువు పోరు పెడతామంటారు చదువుకున్న ఇల్లు నందనవనము అక్షరాలే మన ధన ధాన్యం పల్లె పల్లెల్లో అక్షర ద్వీపాలు అందరి బ్రతుకుల్లో చక్కని వెలుగులు చదువుకున్న డాక్టర్ అంబేడ్కరుడు రా జంగన్నే రాశాడు చదువుకున్న మన గాంధీ తాత స్వాతంత్రాన్నే తెచ్చాడు గొప్ప గొప్ప మహనీయులు మహా కవులు ఎందరో అయ్యారు చిరస్థాయిగా చిరంజీవులుగా దేశ చరిత్రలో నిలిచారు పల్లె పల్లెల్లో అక్షర ద్వీపాలు అందరి బ్రతుకుల్లో చక్కని వెలుగులు అందరి బ్రతుకుల్లో చక్కని వెలుగులు సూపర్ సీన్ అన్న నువ్వు మంచిగా వాడుతున్నావు మేము ఊర్లే సర్పంచ్ గా పోటీ చేస్తా అని చూస్తున్నావు అనుకుంటున్నా అనుకుంటున్నావా చేస్తావా చేత కూడా ఎట్లున్నది మనది బలగం అన్న ఉంది మాటల్లో బలగం అయితే చేయి చేయి అంటారు అంతా అంటారు ఆల్రెడీ మనకు ఉందే ఎంత మన జనాభా అంతా ఇక నూట ముప్పై ఉంటుంది నూట ముప్పై ఇప్పుడు సర్పంచ్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడు మా కొడుకి అన్న కొడుకి అయిపోయి మీకు మీకే పోటీ అట్లా ఉండాలి పోటీ తత్వ అన్న పాటలు ఉండాలి ఆటలు ఉండాలి పండ్ల ఉండాలి ఓకే సర్పంచ్ అయితే అయితే అన్న అప్పుడు సర్పంచ్ నేను అన్నా అనిపిస్తా కూడా అనిపిస్తా నాకు అందు దమ్ము ఆల్ ద బెస్ట్ సర్పంచ్ కావాలి నువ్వు నువ్వు సర్పంచ్ గా పోటీ చేసేటప్పుడు నాకు చెప్పు నేను నచ్చి మోటివేట్ చేస్తా ఓకే సంతోషం ఎందుకంటే నీ గురించి జనాలకు నా తరపున కూడా నాలుగు మాటలు చెప్తా అన్న ఎందుకంటే నువ్వు సర్పంచ్ అయితే ఊరికి మంచి చేస్తావు అన్న ఎందుకంటే నువ్వు నడుతున్న దారి మంచి దారి కాబట్టి ఖచ్చితంగా ఊరికి మంచి జరుగుతుంది మళ్ళీ ఉన్న సర్పంచ్ కూడా మీ వాళ్ళే అంటున్నావు మనోళ్ళని ఊరు బాగానే డెవలప్ అయింది అని మంచి ఈ మధ్యలో ఏమన్నా పాటలు రాసినావా ఈ మధ్యలో అన్న ఈ మధ్య రాలి అటు ఇటు పని కూడా అవుతుంది ఒకటి అంబేద్కర్ సాంగ్ వాడే అందుకో దండాలు బాబా అంబేడ్కర అంబారాన ఉన్నట్టు చుక్కలు కురువంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర అంబారాన ఉన్నట్టు చుక్కలు కురువంగో ముందుగా నేను దలసి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో నీ తల్లి భీంబాయి నీ తండ్రి రామ్ జీవి నీ తల్లి భీంబాయి నీ తండ్రి రామ్ జీవి నీ ఊరు అంబావాడ ఏప్రిల్ పద్నాలుగున పుట్టిన రోజంట దళిత జాతి పీడుతులకు పండుగ రోజంట అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబారాన ఉన్నట్టు చుక్కలు కురువంగో సూపర్ అన్న నువ్వు వాడుతూ ఉంటే ఈ మనం ఉన్న లొకేషన్లా ధ్వనిస్తుంది నీ గొంతుకున్న బలం అట్లాంటిది అన్న దాన్ని కాపాడుకో నేను ఊకూక చెప్తున్నాను ఏమో నువ్వు మళ్ళీ సార్ నేను కలిసినప్పుడు ఇగో దినేష్ నేను ఇక పాట ట్రాక్ పైన పాడినా అని చెప్పాలను నేను చూడాలి పాడినో అంటే మాటల శ్రీనివాస్ సింగర్ అని వినాలి నేను అన్న ఓకేనా సంతోషం ఇప్పుడు మన ఊరొచ్చేసి మర్రి మాటలే కదా మర్రి మాటల ఉన్న జనాలు నీకు ఎట్లా పరిచయం ఉంటారు హోటల్ కాడికి అయినా టిఫిన్ సెంటర్లకైనా దుకాన్లకి అయినా మంది లక్ పంచాయతీ కాడ ఉన్నా వాళ్ళ సోపదియాలు సీని గి పాట వాడు అని ఎక్కువ అనే పాట ఏదైనా ఉందా నీకు ఏం పాటది మన గాండలికెళ్ళి గోరు వంకవాలే అని పడతా ఓకే గోరు వంకవాలగానే గోపురానికి స్వరాల గనగన గంటలే మ్రోగలేదా గోప బాలుడు వచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడు వచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా వారసు చూసినప్పుడే వరాల వాంచల్లి పల్లవించగా నందుడింట సింధులేసి అందమైన బాలుడే తనవాడై ఏ మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగాన పడియేసి వలలకు తీపి కలలకులే నీ అలసట నీకేలా నల్ల నల్ల నీళ్ళల్లోన ఇళ్ళకి ఇల్ల పడ్డట్టున్న అల్లు మల్లు ఆకాశాన సుక్కల్లో అమ్మాయి అంటే జాబిలమ్మ అబ్బాయి అంటే సూర్యుడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో ఎవరికి వారే యమునకు నీరే రేవు నీరు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో మురిపాల సురగలు పంటకెదిగిన వాళ్ళు సొగసుల బాటల్లో నుగ్గంధాల మేలు నవ్వే సిగ్గంధాల పూలు నవ్వే బాల్య మచ్చి కోలాట అడవేలల్లో వేలల్లో పైరంధాల మేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే గోప్య గొద్దులాడే వద్దుల్లో పరవశమేదో నువ్వు నవ్వే దివ్య నవ్వే జివ్వు అన్న జన్మ నవ్వే పాడుతుంటే అద్భుతమైన నిజంగా సినిమా పాట కదా ఇది అన్న గాండి వింసీ బాలకృష్ణ రోజా సినిమా పాట ఎప్పటి పాట గుర్తు చేసి నేను మూడో తరతి నేను చదువుకున్నప్పుడు మూడో తరతీల వాడిన పాట

ఏదో ఏదో అది నేను ఏదో చెప్పినా మర్చిపోయినా కానీ గ్లాస్ ఇప్పటికి ఉంది నా ఇప్పటికి ఉన్నాయి అవి కూడా మన చూపెట్టినా సబ్బు డబ్బు గాండేసరిక పాట వరదకి పెట్టిన శంసాడు అప్పుడు ఏం పేరు వదిన పేరు వదిన పేరు స్వప్న స్వప్న పాటలు పాడతా అవన్నీ కూడా అవన్నీ కూడా నేర్పిస్తాను ఇప్పుడు అన్న ఏమైతే ఏం కాదు నేర్పిస్తాను అందరు పాటలు పాడతారని నాకు కొంచెం జలసి అనిపిస్తుంది ఒక కుటుంబం మొత్తం పాటలు పాడుతుంది అంటే నిజం కాదు చాలా అదృష్టం అది గొప్పతనం అన్నది గొప్పతనం గొప్పతనం అదృష్టం వాడే ఎక్కువ కుటుంబంలో ఒక్కరు వాడే బ్రహ్మకటం నేను చాలా మందిని చూసినా అన్న ఓపెన్ గా చెప్తాను ఇప్పుడు నీ ముంగట అన్న ఎవరైనా సింగర్ అనుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా ఒకళ్ళకి నేర్పుతాడు నేర్పుతాడు నేను మ్యూజిక్ డైరెక్టర్ పులిసిన అన్న తెలుసా నీకు అన్న గుర్తు ఆ సీనన్న సింగర్ వాళ్ళ తమ్ముడు సింగర్ సింగర్ ఆ దుబ్బాకి వెళ్ళి చేసుకున్నాడు మనం ఏమను ఆమె సింగర్ ఎందుకు అనుకుంటాం కదా ఏదో బతుకమ్మ పాట ఏదో డెమో వాడిపించినా పెట్టిండు నేర్పిండా మీకు ఆమె సింగరే కానీ అది పాట అనేది నేర్పితే నేర్చుకున్నది కూడా గొప్పతనమే గొప్పతనం కూడా గొప్పనే అన్నది అబ్బాలే నాలుగకు అబ్బాలే అబ్బాలే సుతిహాసం ఇతిహాసము ఎత్తుపల్లాలు దించుడు ఎక్కుడు సూపర్ అన్నా నేను ఇలా కలిసిన నాకు మంచిగా అనిపిస్తుంది మంచి మంచి పాటలు పాడుతున్నావు నీకు ఎన్ని పాటలు వస్తే నాకు తెలియదు కానీ ఏ పాట అడిగినా వాడుతావు అన్న పాడతా ఇంకోటి సినిమా పాట వాడతావు మరే పాడతా ఏం పాటనే చిలకాయోడు లేక ఏం సినిమా అది శుభలగ్నం అయిపాడు చిలుక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటూ ఆశల గనక మంగళ సూత్రం ఒంటరి సరుకా వాచై జారాక లాభం ఎంత చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక శిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటూ ఆశలు గనక సీనన్నా నిడిచి పెడితే డాన్స్ కూడా చేసి తట్టున్నాడు డాన్స్ వస్తుందా పెళ్లి పొలం కరీంనగర్ అంటే ఉమ్మడి కర్రమే అంతా భరత్ అంటేనే సైకిల్ కు క్యాష్ పెట్టి నాగిని తీరు మారేసి దుంకుతే అన్న ఇప్పుడు అంతా డివిజన్ ఇప్పుడు చిన్నప్పటి ఆటలు కూడా పోయినాయి అసలు ఎన్కటా ఉండే ఆటలు కనుమరుగైపోయినాయి మనము దక్కిన్లాయటోళ్ళం గోటిలా ఆయటోళ్ళం చిరగొన ఆయటోళ్ళమా తర్వాత కొద్దిగా క్రికెట్ వచ్చింది క్రికెట్ ఆడటోళ్ళం అసంటి ఆటలు ఒక క్రికెట్ కనిపిస్తుంది కానీ ఎందుకంటే మనం ఆడిన ఆటలు అన్ని కనుమరుగైపోయినాయి ఇప్పటి జనరేషన్ కు మనం ఆడిన ఆటలు చెప్పుకోవాలి అంతే అప్ప వాళ్ళకి చూపించరాదు చూపియరాదు చూపించరాదు చూపి అమ్మ పేరు ఏం పేరే అమ్మ పేరు పోషమా పోషమా చెప్పిన మర్చిపోయినా మళ్ళీ అడిగిన అమ్మ మీద అందరికీ ప్రేమ ఉంటుంది సీనన్నకి ఎంత ప్రేమ ఉందో పాటల చూపి నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నేను దూరమా బువ్వ పెట్టి బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టి బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా పొద్దు వాలుతుంది నాకు అమ్మలాలనేది వెన్నెల రాత్రిలో నాకు జోల పాటలేవి ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా బువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నాన్న ఉన్నడమ్మా నాకు జోల జోలపాడగలడ కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా నీ తోడు లేని ఈ జన్మ నాకు ఇక నరకమేవో తల్లి ఆ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా ఓ తల్లి నీ జోల లేక కంటికి కునికే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా ఈ లేత గుండెలో నా తీరని బాధను నింపావు చిన్నారి కన్నుల్లో కన్నీళ్లను నింపావు తిరిగి రాని నను ఒంటరి చేశావు బ్రతుకుల బాధను నింపావు ఓ తల్లి నీ పాటలేక కంటికి కునుకే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూర దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా సినిమా నీకు అడుగుతున్నాను ఏమనుకోకు ఇట్లా ఎండిక పోతలేదా ఇబ్బంది అవుతలేదా లేదా ఇంత మంచిగా ఏమనిపి ఇంకా పాడిన కొద్దిగా ఉల్లాసం వస్తుంది ఇంకా వాడాలి ఇంకా నా తప్పన గట్లుంటుంది వంద వంద బైక్ బైక్ నాకేం అనిపిస్తుందంటే నేను మాట్లాడుతున్నా నువ్వు పాడుతున్నావు నాకు మాట్లాడగా మాట్లాడంగా కొన్ని ఇల్లు ఉంటే మంచిగా ఉండు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుతుంది నువ్వు అడిగితే ఇంకా పాడుతున్నా కొద్ది ఇంకా ఉల్లాసం అనిపిస్తుంది షార్ప్ అవుతున్నావు కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది సీన్ అన్న నీ లైఫ్ లో నువ్వు సింగర్ కావాలని అనుకుని ఎన్నో సార్లు అనుకుని ఉంటావు అన్న బాగా అనుకున్నా వందరిస్థితి పరిస్థితి లేకుంటే ఏడుకో వెళ్ళిపోదన్నా తమ్ముని కంటే మంచిగా ఇది కోసం మా తమ్ముని కంటే ఎవలైతే మీ తమ్ముడే కదా ముచ్చట చెప్తున్నా నా ఓపెన్ అన్నా వాస్తవానికి అన్నా నాకు కుళ్ళు అంటుండదు ఎవ్వలు ఎదిగినా గానీ మీ ఇంటి పేరు మాత్రం మారువేరైతే పలికింది మాట్ల అనేది ఒక ట్యాగ్ అన్న ఆయన కష్టపడ్డందుకు అన్న మీ వంశానికి ఒక మంచి మంచి పేరు అన్న పేరు ఉంది నువ్వు ఎక్కడికి పోయినా మాటల తిరుపతి మాటల సీను నేను అన్న ఇట్లా ఉన్నాయా చెల్లె కూడా ఉన్నాయి సృజన అట్ల సృజన ఇట్లా మీరు అన్న బిడ్డ ఉన్నారు కదా అన్న మీరు అందరు దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసిండే మాటల భార్గవి మాట్ల సృజన సింగర్ సీను మాటల తిరుపతి అన్న మాటల అనే పేరు దాన్ని ఇంకా ముంగడి కొంట వాళ్ళని మాకు తపన కొంట పోతారు మీరు ఇంకా మా అన్న కొడుకులు పాడతారు మా అన్నలు పాడతారు మా అన్న కొడుకులు అన్నలు అన్నలు అని అంటే ఒక అన్నల పాట వాడే ఉదయించే సూర్యులు ఉద్యమాల చంద్రులు మానాల మామరులు అందుకోండి జోహారులు అరే కన్నెర్ర చేసిన ప్రజలు కడుపార మిమ్ముల చూడ ఆ మార్పు కొరకు వారు మార్గానే చూపిన్రు బిడ్డలు మామరులు ఉదయించే సూర్యులు ఉద్యమాల చంద్రులు మానాల మామరులు అందుకోండి జోహారులు అరే కన్నెర్ర చేసిన ప్రజలు కడుపార మిమ్ముల చూడ ఆ మార్పు కొరకు వారు మార్గానే చూపినరు బిడ్డలు మామరులు తులసీనా ఎట్లుంది అంటున్నావు నీ బొమ్మలతో నెగిరేసుకుంటా నా పాట ఎట్లుంది అంటున్నావు సూపర్ ఉంది నీ పాట తెలంగాణ టాలెంట్ దుస్తులు ఇంటూరు కదా పాటలు మండి మాట్లా తిరుపతి అన్నోళ్ళ అన్న మాట్లా సీన్ అన్న మట్టి గొంతు నిజంగా అద్భుతంగా ఉందన్న నీ గొంతు నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని తెలంగాణ టాలెంట్ కోరుకుంటుంది ఇంత సమయం కేటాయించి తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ నీ గొంతు నిలబెడుతున్నావు అంటే తెలంగాణ టాలెంట్ నీకు ఎప్పటికీ రుణ పడి ఉంటుంది దండం పెట్టద్దు పెద్ద అంటే అనుకోదు అన్ని విప్లవాల పాటలు వాడినవు అంటే సోషల్ అవేర్నెస్ సాంగ్స్ వాడినవు ఇంకోటి మంచిది ఫోక్ సాంగ్ వాడొకటి జాల జాలరి కన్నె జాలవరి కన్నే సందమమయ్యో జాలవరి కన్నే సందమయ్యో చింత పువ్వన్నెల్ల ఎల్ల చీర గట్టిందే చందమయ్యో చీర గట్టిందే సందమయ్యో కొడిసె పువ్వన్నెల్ల కొప్పు పెట్టిందే చందమయ్యో కప్పు పెట్టిందే చందమయ్యో జాల జాలరి కన్నె జాలవరి కన్నే సందమయ్యో జాలవరి కన్నే సందమయ్యో ముద్దుల పౌడరు వేసుకోని పిల్ల అద్దాల రైకే తొడుక్కొని పిల్ల మెడలో గొలుసులు వేసుకోని పిల్ల మేడారం పోతూ ఉంటే దాని నడక చూస్తే నా ప్రాణమాగాదే మాటల కన్నా మనసు నిల్వదే జాల జాలరి కన్నే జాలవరి కన్నే సంధమయ్యో జాలవరి కన్నే సంధమయ్యో జాల జాలరి కన్నె జాలవరి కన్నే సంధమయ్యో జాలవరి కన్నే సంధమయ్యో చేతికి వాచి పెట్టుకొని పిల్ల శివులకు రింగులు పెట్టుకొని పిల్ల బొడ్డు కింద సీర సీరగట్టుకోని పిల్ల బోనం కుండ నెత్తి నెత్తుకుంటే దాని నడక చూస్తే నా ప్రాణమాగాదే మాటల కన్నా మనసు నిల్వదే జాల జరికే కన్నే జాల వరికన్నే సందయ్యో చింత పువ్వు అన్నె సీర గట్టిందే సందమమయ్యో సీర గట్టిందే సందమమయ్యో కుడిసేపు పువ్వు అన్నెల కొప్పు పెట్టిందే సందమయ్యో కప్పు పెట్టిందే సందమయ్యో కొప్పు పెట్టిందే సందమయ్యో కొప్పు పెట్టిందే సందమయ్యో సూపర్ సిన్ అన్న ఇలా సేమ్ కలర్ వేసుకున్నాము మళ్ళీ మన పర్సనాలిటీ కూడా సేమ్ ఉంది అద్భుతంగా వాడుతున్నావు ఏ పాట అడిగినా కానీ ఇంత ఆలోచిస్తలే ఇక పాట అడుగుడుతోటే నీ బొత్తలు ఎన్ని పాటలు ఉన్నాయో ఏమో ఒక ఐదు వందల పాటలు ఎప్పుడు ఉంటాయి ఆ మైండ్ లో చర్చిలో కూడా వాడతాను చర్చిలో కూడా చర్చిలో వాడతావా వాక్యం చెప్తా పాటలు వాడతా చర్చిలో నేను పోతే సాంగ్స్ నడిపిస్తా వాక్యం నడిపిస్తాను ఫాదర్ గా అందుకోసం నీ మిషన్ సాపుంది ఉంది రోజు వాడుతున్నా డ్రమ్ కొడతా క్యాష్ కొడతా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అది కూడా కొడతా చర్చిల రాత్తాడు కొడతా డోలక్ కొడతా సైడ్ డ్రమ్ కొడతా చనిపోతే సావు తప్పు కొడతా ఊళ్ళే అంటే ఇప్పుడు చర్చికి కూడా పోతావా చర్చి పోతావు చర్చ్ ఇప్పుడు వ్యవసాయం చేస్తాను కదా అగ్రికల్చర్ ముందు ఒక పాట అడిగిన పాడినవు రైతులంటే ఎన్ని పాటలు వాడినా అడువై నువ్వు రోజు వ్యవసాయం చేస్తావు అన్న చర్చి పాట పాడతాం ఒకటి చర్చిల పాట పాట చర్చిల పాట పాడతాం అన్న చర్చిల పాటవాడు అన్న రైతు పాట వాడు ఫస్ట్ అయితే చర్చి పాటవాడు జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో ఆను నా అతిశయము నివే నా రాధన నివే జ్యోతిర్మయు నా మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమ నీకే నా పరలోకపు తండ్రి నా మంచు కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయా నను విసిరేయక సారావా నీకిష్టమైన పాత్రను చేయా నను విసిరేయక సరిపోయి ఉంచావా జ్యోతిర్మ యుడా నా ప్రియుడా స్తు మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రీ ఏకదేవా ఆది సంబూధుడా నేనే మని ఆరాధించేద దేవా ఆది సంబూధుడా నిను నేనేమణి ఆరాధించేద జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తు మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షేణ నా అతిశయము నివే నీవే నా ఆరాధన నివే నా అతిశయము నివే నీవే నా ఆరాధన నివే జ్యోతిర్మయు నా ప్రాణప్రియుడా స్తుమహ నీకే చర్చిపోతే మాత్రం ఇక నీ చేతులనే మైక్ పెడతారు ఇంకొకరికి మైక్ రాదు ఫస్ట్ నువ్వు ఎందుకంటే నీలాగా వాడరు కానీ ఏం వాడినవే నిజంగా అద్భుతంగా వాడినవు అంటే సంగీతం నేర్చుకున్నావా లేదు ఓన్లీ వంశపర్యంగా వచ్చింది సంగీతం నేర్చుకున్నట్టు వాడతా థ్యాంక్స్ అన్న నీకు స్పెషల్ థ్యాంక్స్ నీకు ఏ పాట అడిగినా వాడినవు చాలా పాటలు వాడినవు మాట్లా తిరుపతి అన్న నాకు చాలాసార్లు రిక్వెస్ట్ చేసిండు మా అన్న వాడతాడు అంటే అబ్బో ఇంక ఈయననే ఇట్లున్నాడు ఆయన ఇంకెట్లా వాడతాడు అని కొంచెం అనిపించింది నిజంగా అట్లనే వాడినవు నువ్వు అద్భుతంగా వాడినావు నువ్వు నాకైతే నిజంగా అరే అబ్బా ఏం అనిపించింది వాళ్ళు సృష్టి వాళ్ళకి కూడా అనిపిస్తుంది వీళ్ళు వాళ్ళు కాదు మాట్లా తిరుపతి వాళ్ళ అన్న అంటే పెద్ద కొడుకు మీ నాన్న నడిపాను పెద్దాపు కొడుకు అనుకున్నాం మీరు నడిపోళ్ళు అంటే వాళ్ళు వారు ముగ్గురు వాళ్ళు ముగ్గురు తిరుపతి అన్న నాన్న మాటల పోషయ పెద్ద చిన్న ఆ మా నాన్న నడిపాను అయితే ఇప్పుడు తిరుపతి అన్నకు పెద్ద కొడుకు అన్నవు నీకు పెద్దవాపు ఉన్నాడు ఆయనకి ఇద్దరు పెద్దవాపులు అట్లా సూపర్ నిజంగా మీ మాటల ఇంటి పేరు పాటలు పాడేటోళ్ళందరికి తెలంగాణ టాలెంట్ దండం నిజంగా సూపర్ వాడినవు ఫస్ట్ ఫస్ట్ అయితే నేను మాటల సృజనతో ఆడిపించిన సెకండ్ నీతో మాడిపించిన థర్డ్ ఖచ్చితంగా తిరుపతనం కూర్చుని తా కుర్చీలా త్వరలో అన్న ఇంకా సిని ఈ ఇంటర్వ్యూ ద్వారా అంటే నీ మనసులోని మాట ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే మా వాళ్ళతోనే షేర్ చేసుకో నా పేరు మాట శ్రేను మేము మా తండ్రి నుంచి తరతరాల నుంచి పాడుకుంటూ వస్తారు మా తండ్రి కూడా వెనకట సీతామేషం వేసి పాడిండు ఆ గొంతు మా తండ్రిది వచ్చింది తరతరాల నుంచి వస్తుంది మేము ఇక ముందు కూడా పాడతాం పాటలు తమ్ముడు తిరుపతి కూడా చాలా కష్టపడ్డాడు కష్టపడి అందరి పరిచయం చేసుకొని దినేష్ అన్నకు పరిచయం అయ్యి నన్ను చెప్పి దినేష్ అన్నకి చెప్పి మాట అన్నకు కూడా ఇంటర్వ్యూ చేసుకోవాలని చెప్పి మరి వాళ్ళకి రావడం మాకు శుభకరం సంతోషం సంతోషం నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నొక్కండి ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు సీనన్న చెప్పిన మాటలు విన్నారు కదా మస్తు మస్తు పాటలు వాడండి అన్న అన్న ఈ పాట వాడలేయడానికి కాదు ఫుల్ పాటలు వాడతాడు నిజంగా మంచి గొంతు ఉంది వాడిన పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు షేర్ చేయర్రీ అట్లనే మాటల సిన ఒక మంచి కామెంట్ చేయరి యాది మరవకుండా తెలంగాణ టాలెంట్ సబ్స్క్రైబ్ చేయరు పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెడీ ఉండరు ఇటువంటి టాలెంటర్లను మేము ముంగడికి తీసుకెత్తనే ఉంటా ఉందాము నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మీ ముంగడికి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్